డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనము గోల్డ్ సిరీస్ లో భాగంగా రోజు గోల్డ్ ధర ఏ విధంగా ఉంది, తగ్గుతుందా పెరుగుతుందా అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అదే విధంగా ఉంది, అటు పెరగలేదు తగ్గలేదు. బట్ దానికన్నా ముందు రోజు మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ చాలా వరకు తగ్గింది అని మనం ఎత్తి మాట్లాడుకున్నాం. అండ్ నిజంగానే గోల్డ్ రేట్ కూడా తగ్గింది. అలా కాన్స్టెంట్గా గోల్డ్ రేట్ అలానే ఉంది కాబట్టి నిన్న ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అదే రేట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు? See, that's a very good question. In fact, మీ ఆబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో పర్టికులర్లీ చెప్పాలి అంటే మొన్నటి రోజు ఫాల్ని అది గుర్తుపెట్టుకొని మరి ఆ విషయాన్ని మీరు ఈరోజు అడిగారు కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ అందరి కోసం. ఎందుకంటే సార్ మీరు అన్నారు లైక్ చాలా పడిపోయింది మొన్న, కరెక్ట్. ఆ రోజు బాగా పడిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ మోడ్లో ఉంటుంది ఇప్పుడు గోల్డ్. దానికి అర్థం ఏంటంటే సి దాదాపు 72,800 వరకు వెళ్ళిందండి గోల్డ్, 71,800 వచ్చి. ఇది లాస్ట్ వీక్ థర్స్డే ఫ్రైడే అలా పడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఫ్రైడే రోజున ఏం చేసిందంటే ఇట్ వెంట అప్ టు 72,845 వరకు వెళ్ళిపోయింది. కానీ మండే రోజున చాలా పెద్ద ఫాల్ జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఒక స్టాగ్నెన్సీ అనేది వచ్చింది. మీరు గుర్తుపెట్టిన ట్రెండ్ చాలా కరెక్ట్. అయితే ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చే ముందు ఫస్ట్ మనము స్పాట్ రేట్ ఎంత ఉందో ఈరోజు మనకు గోల్డ్ ఒకవేళ కొనుక్కోవాలంటే వాట్ షుడ్ బి ద ప్రైస్. సో ఆ ప్రైస్ చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకుంటే 7,223 రూపీస్ ఫర్ 24 క్యారెట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అనమాట. జనరల్గా అఫ్కోర్స్ జ్యువెలరీ కూడా ఇన్వెస్ట్మెంట్ అంటారు కానీ అది 22 క్యారెట్ గోల్డ్ అది. సో 22 క్యారెట్ గోల్డ్ విచ్ మీన్స్ ప్యూర్ 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 గోల్డ్ అనమాట, 999 గోల్డ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాయిన్స్ అండ్ మేబీ ఇట్ క్యాన్ ఆల్సో బీ ఫర్ అ బిస్కెట్ గోల్డ్ బిస్కెట్ పర్పస్ కోసం. ఇది అయిపోయింది 7,223. సో మీరు గమనిస్తే నిన్నటి రోజున కూడా సేమ్ ఇదే ప్రైస్ ఉంది, 7,223. సో మీరు అందుకే ఆ ప్రశ్న అడిగారు అనుకుంటా. ఎందుకంటే మొన్నటి దాకా ప్రతిసారి 10 రూపాయలు 100 రూపాయలు 1,000 రూపాయలు డిఫరెన్స్ కొంచెం రిడ్యూస్ అవుతూ లేదంటే ఇంక్రీస్ అవుతూ మనం చూసాం, కరెక్ట్. కానీ ఈ రోజు చూసుకుంటే ఎగ్దమ్ ఫ్లాట్ కంప్లీట్, కరెక్ట్. సో ఇప్పుడు నేను మీకు 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ కూడా చెప్తాను, 6,625, సేమ్ యాజ్ ఇట్ వాజ్ యెస్టర్డే అన్నమాట. సో అందుకే మీరు ఇక్కడ చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లస్ వన్ మైనస్ ఇండికేషన్స్ లేవు. సో ఈ రోజు కూడా చూసుకుంటే మీకు 1 గ్రామ్ గోల్డ్ నిన్నైతే ఏ రేట్ అయితే ఉందిందో ఈ రోజు కూడా అదే రేట్ ఉంది, మొత్తానికి 000, అబ్సల్యూట్ నో చేంజ్. దీనికి కారణాలు ఏంటి? జనరల్గా ఇలా చాలా రేర్గా జరుగుతుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి శిరీష. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే ఇది జూన్ నెల ఎండ్. సో మంత్ ఎండ్ లో సాధారణంగా ట్రేడ్స్ అనేవి చాలా తక్కువ జరుగుతాయి. ఓకే. రెండో విషయం ఇంకొకటి ఏంటంటే, ఇన్ఫాక్ట్ రెండో విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో మీకు బడ్జెట్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ డబ్బులు కాస్త ఎవరైతే గోల్డ్ మార్కెట్ లో గోల్డ్ ఫ్యూచర్స్ లో సిల్వర్ లో క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోని టర్నింగ్ చేస్తున్నారు. విచ్ మీన్స్ దే ఆర్ స్లోలీ విడ్రాయింగ్ మనీ ఫ్రమ్ కమోడిటీ మార్కెట్స్ అండ్ స్లోలీ డిపాజిటింగ్ ఇన్ ది స్టాక్ మార్కెట్ అనమాట. అంటే డిప్లాయ్ చేస్తున్నారు అక్కడ ఫండ్స్ ని. దానివల్ల ఏమవుతుందంటే మంత్ ఎండ్ లో జనరల్గా చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు, చాలా మందికి క్యాష్ అవసరం ఉంటుంది, చాలా మందికి పేమెంట్స్ ఉంటాయి, చాలా మందికి లైక్ యూనో దే వాంట్ టు థింక్ అబౌట్ ద నెక్స్ట్ మంత్ చూసుకుందాం లే, ఆల్రెడీ పెద్ద ట్రెండ్ ఏదైతే జరగాల్సింది ఉండిందో జూన్ నెలలో మొత్తం అయిపోయింది. సో వీ విల్ వెయిట్ అండ్ టేక్ అన్ యాక్షన్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని చెప్పేసి కొంతమంది అలా కూడా ఉంటారు ఆగేవాళ్ళు. కానీ మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ బయర్స్ అండ్ సెల్లర్స్ వాళ్ళు వాళ్ళ డబ్బుని విత్డ్రా చేసుకుని స్టాక్ మార్కెట్లో కాస్త లైఫ్ టైమ్ హైస్ టచ్ అవుతుంది నిఫ్టీ కాబట్టి ఇట్ లుక్స్ వెరీ గుడ్, వన్ సైడ్ ట్రెండ్ ఉన్నట్టుంది అని చెప్పేసి చాలా మంది కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. ఈ దీస్ ఆర్ ఆల్ డే టు డే బేసిస్లో జరుగుతుంటుంది. కానీ ఒకవైపు స్టాక్ మార్కెట్లో నుంచి బాగా ఎక్కువగా పాజిటివిటీ కనిపిస్తేనే ఇలా ఫండ్స్ అనేది విత్డ్రావల్ నడుస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వొలటిలిటీ అనేది మీకు తగ్గింది నేను గోల్డ్ లో. అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది, మీరు చెప్పారు కదా మొన్నటి రోజున గోల్డ్ చాలా పడిపోయింది అని చెప్పేసి, ఆ పడిపోవడం వల్ల కూడా చాలా మంది ఏం చేస్తారంటే పైన హై రేట్ లో అమ్మేసేసి కింద తక్కువ రేట్ లో కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా, ఇక మనకు సైడ్ వేస్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, మనం డబ్బులు విత్డ్రా చేసుకుని స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇట్ ఉన్నాయి. ఇదే ముఖ్యమైన కారణం అని నేను చెప్పట్లా, బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ జనరలీ ఎవ్రీ ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్
అండ్ ఎవ్రీ లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ అన్నమాట. సో ఈ వారంలో మనం లాస్ట్ వీక్ లో ఉన్నాం ఇప్పుడు. సో కాబట్టి లెట్ అస్ సీ గోల్డ్ యాక్చువల్ గా చార్ట్ ఎలా ఉంది, ఏం చెప్పబోతుంది మనకి ఈ రోజు నుంచి రేపటి దాకా. సో మీరు ఇక్కడ చూస్తే శిరీష, ఇదిగోండి మీరు అన్నట్టుగా మొన్న చాలా పడింది చూడండి, ఎంత హ్యూజ్ ఫాల్ అంటే నార్మల్ ఫాల్ కాదండి. అదే ఈ రోజు మనం చూసుకుంటే ఇప్పుడే మార్కెట్ ఓపెన్ అయింది మార్నింగ్ న మనం చూసుకుంటే. సో గోల్డ్ ఈస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 71,614. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను. ఇది ఒక కంప్లీట్ గా మనకు కనిపిస్తున్న 30 మినిట్స్ చార్ట్ అన్నమాట, 30 నిమిషాల చార్ట్ మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ మీకు చూపిస్తాను హౌ గోల్డ్ ఈస్ రియాక్టింగ్ ఇన్ అ సైడ్ వేస్ మోడ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు కంప్లీట్ గా ఒక డెడ్ మూమెంట్ లాంటిది ఉందన్నమాట. సో మార్కెట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్, అస్సలు ఎక్కడికి ఎలాంటి చేంజెస్ లేదు, ఎలాంటి మూమెంట్ లేదు, మేజర్ గా లేదు అసలు. సో అందుకే మీకు గోల్డ్ స్పాట్ మార్కెట్ లో కూడా ఎక్కడికి వెళ్లకుండా గోల్డ్ మార్కెట్ కూడా అక్కడే సైలెంట్ గా కూర్చొని ఉంది. బికాస్ మార్కెట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సమ్ న్యూస్ ఐ గెస్, ఏదో న్యూస్ ఉంది మార్కెట్ కి, ఆ న్యూస్ కోసం వెయిట్ చేస్తుందేమో మరి. దెన్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఐ హావ్ ప్లేస్ ది ప్యారలల్ బార్. సో ఈ ప్యారలల్ బార్ ఏదైతే కనిపిస్తుందో మీకు, అంటే ఆ ప్యారలల్ బార్ అప్ సైడ్ గీత దాటట్లేదు, డౌన్ సైడ్ లో మనం డ్రా చేసిన ఆ ట్రెండ్ లైన్ గీతని కూడా యూనో బ్రేక్ చేయట్లేదు. ఎప్పటి వరకు ఉంటుందంటే, ఎస్ ఇది లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ కాబట్టి ఇలాగే ఉండే అవకాశాలు ఉంటుంది, కానీ ఒకసారి ఈ డౌన్ సైడ్ లైన్ కానివ్వండి లేదా అప్ సైడ్ లైన్ కానివ్వండి, ఒకవేళ గోల్డ్ బ్రేక్ చేసిందో, మీకు అప్ సైడ్ లైన్ బ్రేక్ చేస్తే కనీసం మీకు ఒక 73,000 వరకు మార్కెట్ లో ర్యాలీ ఉంటుంది గోల్డ్ లో. ఒకవేళ డౌన్ సైడ్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ రోజుకి ఈ రోజే సాయంత్రం 5 గంటల తర్వాత 9 గంటల లోపల రాత్రికి మీకు 70,000 ప్రైస్ కూడా బ్రేక్ అయ్యే పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సైడ్ వేస్ ట్రెండ్ లో ఉన్నప్పుడు నేను గీసిన గీత ఒక లక్ష్మణ రేఖ లాంటిది, ఇది దాటనంత వరకు మీరు ట్రేడ్ చేస్తే మీరు అమ్మినప్పుడు పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళినప్పుడు కొనుక్కుంటేనేమో కింద పడిపోతుంది. అంటే ఎటువైపు కూడా క్లియర్ ట్రెండ్ తో ఉండదు కాబట్టి స్టాప్ లాస్ అనేది చాలా ట్రిగర్ అవుతుంది. స్టాప్ లాస్ ట్రిగర్ అయిందంటే ఏమవుతుంది, ప్రతి ఇంట్రాడే ట్రేడర్ కి లాసులు ఎక్కువగా వస్తాయి. సో సైడ్ వేస్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. ఇది వన్ ఆఫ్ ద సీక్రెట్ మంత్రం అనమాట స్టాక్ మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ లేదంటే టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద సీక్రెట్. సో గుర్తించి మరి ఇలాంటి ట్రెండ్స్ లో ఇరుక్కోకుండా మిమ్మల్ని మీరు సేఫ్ గా ఉంచోమని చెప్తాను. ఇది రికమెండేషన్ కాదు, ఇది మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.